ఇంకా కేంద్రం కాంగ్రెస్ గారు చెప్పేది మీరు పటాబి గారు కాదు కాదు ఇక్కడ ఇక్కడ ఒక చిన్న సీన్ గురించి చెప్పాలి బీజేపీ వైపు నుంచి గీత గారు ఉన్నారు కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి మీరు అంటే ఎంత అలసి అంటే గీత గారు విజయవాడ ఎయిర్పోర్ట్ గేట్ ఇక్కడ ఎయిర్పోర్ట్ రిసీవ్ చేయడానికి విజయవాడ ఎయిర్పోర్ట్ గేట్లేసేశారు జగన్మోహన్ రెడ్డికి కేంద్ర ప్రభుత్వం అంటే లెక్కలేదు విజయవాడ ఎయిర్పోర్ట్ ఎవరిదండి విజయవాడ ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఎవరి కింద పనిచేస్తుంది సెంట్రల్ కేంద్ర పౌర విమానయాన శాఖ కింద పనిచేస్తుంది ఇక్కడ ఏపీ పోలీస్ కి ఏంటంటే వాళ్ళు గేట్లు వేస్తారా వచ్చినప్పుడు గేట్లు వేసారు వెళ్ళేటప్పుడు మళ్ళీ ఆయన రకమాలు ఎవరో ర్యాలీగా వెళ్ళకూడదంట పావుగంట నుంచి గేట్లు వేసి ట్రాఫిక్ ఆపారు ఇప్పుడు మా వాళ్ళు వెళ్ళి గొడవ చేసి ఆ గేట్లు బలవంతంగా తీయాల్సి వచ్చింది ఎయిర్పోర్ట్ గేట్లు వేస్తారండి ఇది మీరు ఇచ్చినటువంటి అలుసు కదా అలుసు కాదు ఎవరు మాట్లాడుతుంది బట్టాపు గారు అలుసు కానే కాదు వాళ్ళు వన్ అండ్ ద సేమ్ పరస్పర సహకారంతో నడుస్తా ఉన్నారు నీవు అనవసరంగా వాళ్ళకి ఇది చెప్పండి ఎలక్షన్ ఫెయిర్ ఎలక్షన్ జరగదు బీజేపీ సహకారం కనుక లేకపోతే యాంటీ వైసీపీ పార్టీలు కనుక బీజేపీతో పెట్టుకోకపోతే ఫెయిర్ ఎలక్షన్ జరగదు మళ్ళీ ఇండియన్ జగన్కే లాభం జరుగుద్ది అనే తరహా వాళ్ళకి అంటే కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచింది కదా బీజేపీ పోటీ చేసిన అంతకంటే ఇక్కడ ఏం జరుగుద్దని ఆ ఎగ్జాంపుల్ అయినా